శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరికీ నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఇవాళ ముఖ్యాంశకు వచ్చినట్టయితే కువైట్లో కరోనా సమయంలో కువైట్లో ఉన్నటువంటి బ్యాంకులు ఏవైతే ఉంటాయో అలాంటివి కువైట్లో ఉన్న ప్రవాసీలు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి బ్యాంకు రుణాలు ఇవ్వడంలో కొన్ని ఆంక్షలు ఏదైనా పెట్టారు ఆ విషయం అందరికీ తెలుసు అంతకుముందు రుణాలు కొద్దిస్తున్నా ఈ కరోనా సమయంలో చాలా కఠినమైనటువంటి ఆంక్షలు పెట్టారు ప్రవాసీలకి లోన్లు ఇవ్వాలంటే అయితే ప్రస్తుతానికి ఆ లోన్లు ఇవ్వడంలో కొన్ని వెసులుబాట్లు కొన్ని సరలింపులు చేస్తున్నట్టు వాళ్ళు తెలియజేశారు సో కువైట్ ఉంటే ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ అలాగే బిదున్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళు ఏదైనా లోన్ అంటే రుణం తీసుకోవడానికి ఏదైనా ప్రస్తుతానికి మార్గం కొద్దిగా సుగమైందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అయితే ఇందులో ఉన్న కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలాంటి వారికి ఇవి ఇస్తారు వాటికి ఉన్నటువంటి మినిమం అర్హతలు ఏమిటి అని మనం చూసుకున్నట్టయితే కనీస వేతనం గతంలో అయితే ఐదు వందల దినాలు ఉండాల్సి ఉండేది అయితే ఇప్పుడు దాన్ని మూడు వందల దినాలుగా చేశారు సో మూడు వందల దినాలు ఉన్నా సరే ప్రైవేట్ రంగంలో పనిచేసే వాళ్ళు లోన్ తీసుకోవడానికి అయితే అర్హులుగా ఉంటారు అయితే గతంలో కనీసం ఒక సంవత్సరం అయితే కనుక ఆ కంపెనీల్లో పనిచేసి ఉండాలని చెప్పి చెప్తున్నారు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు నెలలు పనిచేసిన కూడా సరిపోతుందని చెప్పి చెప్తున్నారు అయితే తిరిగి చెల్లించేటువంటి వ్యవధి ఏదైతే ఉంటుందంటే మనం ఈఎంఐలు కట్టే ఉంటుంది కదా అది గరిష్టంగా ఎనిమిది సంవత్సరాలకి పొడిగించారంటే అంటే ఎనిమిది సంవత్సరాలు లోపు మనం తీసుకున్న లోన్ ని మనం కట్టాల్సి ఉంటుంది అయితే ఎవరైతే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తులకి గతంలో బ్యాంక్ నుంచి డిఫాల్టర్గా ఎటువంటి ఇవి కానీ ఉండకూడదని చెప్పి చెప్తాను అంటే గతంలో అతని ఏదైనా చెక్ బౌన్స్ కానీ లేదా ఇంక వేరే ఏదైనా సరే లోన్లు తీసుకుని కట్ట కట్టకపోవడం గానీ ఇలాంటి ఏవి గానీ అలాంటి రికార్డ్ అనేది ఉండకూడదని అని అలాంటి వాళ్ళు కూడా దీనికి అర్హులే అలాగే ఎవరైతే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ వ్యక్తులు పనిచేస్తున్నటువంటి కంపెనీ కుయటికి సంబంధించినటువంటి స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉంటుందో అందులో జాబితా చేసి ఉండాలి అంటే వాళ్ళకి షేర్స్ అనేటువంటి అందులో ఉండాలి లేదు అంటే మంచి ఆర్థికంగా బాగా ఎదిగినటువంటి కంపెనీ అయి ఉండాలి అంటే బాగా మంచి పేరుండి బాగా డబ్బులు ఉన్నటువంటి కంపెనీ అయితే ఉంటుందో అలాంటి కంపెనీలు ఉండాలి అందులో పనిచేసే వాళ్ళకి ఈ వేసులు పట్టేది అంటే ఇలాంటి లోన్లు తీసుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటుంది సో ఉదాహరణ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి డాక్టర్లు ఏవైతే ఉంటారో అలాంటి డాక్టర్లకి వాళ్ళ జీతం కన్నా సుమారుగా నలభై ఐదు రెట్లు ఎక్కువగా లోన్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఒకవేళ వాళ్ళు ఆ కంపెనీలో ఎక్కువ రోజులు కనుక పనిచేస్తున్నట్ైతే గరిష్టంగా ఒక డెబ్బై వేల దినాల వరకు తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు అయితే ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేస్తుంటే నర్సులు ఎవరైతే ఉంటారో వారికి కూడా వారి జీతం కన్నా నలభై ఐదు రెట్లు ఎక్కువ లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఒకవేళ వాళ్ళు కూడా అందులో సీనియారిటీ ఎక్కువ ఉన్నట్టు వాళ్ళు కూడా ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ముప్పై వేల దినాల కన్నా ఎక్కువగా వాళ్ళకి లోన్ పుడుతుందని చెప్పేసి చెప్తున్నారు సో ఈ విధంగా ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ కానీ అలాగే బిదున్ వ్యక్తులు ఎవరైతే ఉంటారు ఇలాంటి వారికి ప్రస్తుతానికి కువైట్లో ఉన్నటువంటి ప్రైవేట్ బ్యాంకులు ఏవైతే ఉంటాయి ఇలాంటి వాటిలో లోన్ తీసుకోవడానికి కొద్దిగా మార్గం సుగమమైంది అయితే ఇప్పుడు మనం చెప్పిన టర్మ్స్ అండ్ కండిషన్స్ కాకుండా ఇంకా కొన్ని కండిషన్స్ ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి సంబంధించి మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మీ దగ్గర ఉన్న బ్యాంకు కానీ లేదంటే మీ కంపెనీని కానీ సంప్రదించినట్టయితే వాళ్ళు మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే అందిస్తారు కువైట్లో ఎవరైతే తీవ్రమైనటువంటి నేరాలకి పాల్పడి ఉంటారు అలాంటి వారికి విధించేటువంటి శిక్షల్లో కూడా ఒకటి సో అలాంటి మరణశిక్ష చివరిసారిగా కువైట్లో రెండు వేల పదిహేడులో విధించారు దాని తర్వాత లేదానికి ఏమీ విధించలేదు కానీ ఈ నెల పదహారో తారీఖున అంటే రేపు మరొక ఏడుగురికి కువైట్కి సంబంధించినటువంటి న్యాయస్థానం మరణశిక్షను విధించబోతున్నట్లు కువైటికి సంబంధించినటువంటి అటార్నీ జనరల్ న్యాయవాది అయినటువంటి మహమ్మద్ ఆల్ దువాజ్ గారు తెలియజేశారు సో రేపు కువైట్లో ఒక ఏడుగురికి మరణ శిక్ష విధించనున్నారు ఆ ఏడుగురులో గడ ఒక నలుగురు వచ్చి కువైట్కి సంబంధించిన పౌరులు ఉన్నారు సిరియన్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి పాకిస్తాన్కి సంబంధించిన ఒక వ్యక్తి అలాగే ఇథియోపియా దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నారు సో మొత్తం మీద ఒక ఏడుగురికి రేపు కువైట్లో శిక్ష విధించనున్నారు కాబట్టి కువైట్లో శిక్షలు ఏ విధంగా ఉంటాయో మనందరికీ తెలుసు కదా కాబట్టి కువైట్లో ఎవరైతే ఉంటారో ప్రవాసీలు వారందరూ కూడా కువైట్కి సంబంధించిన చట్టాలు ఏవైతే ఉంటాయో వాటికి లోబడే ఇక్కడ ఉన్నట్టయితే ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం సేఫ్గా మనం ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చట్టాలు మనం అతిక్రమించినట్టయితే తీవ్రమైన నేరాలు గనం పాల్పడినట్టయితే ఈ విధంగా మరణశిక్షలు పడ్డానికి అవకాశం ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండి మీరు సేఫ్ సేఫ్గా మీ ఫ్యామిలీతో మీరు మీ సొంత దేశాలకు వెళ్ళగలరని చెప్పేసి నేను ఆశిస్తున్నాను కువైట్ లో విదేశీ నకిలీ కరెన్సీని కలిగి ఉన్నటువంటి ఒక ముఠాని కువైట్కి సంబంధించిన అధికారులు అదుపులో తీస్తున్నారు ఈ నలుగురు కూడా ఆఫ్రికన్ దేశానికి సంబంధించిన వాళ్ళు ఈ నలుగురు కూడా బయట దేశాలకు సంబంధించిన కరెన్సీలు కలిగి ఉన్నారు కూడా నకిలీ కరెన్సీ ఆ ఒరిజినల్ నోట్ అయితే కాదు డూప్లికేట్ వాటిని వాళ్ళు ఇక్కడ చలామణి చేయడం జరుగుతుంది ఈ నకిలీ కరెన్సీ ఏం చేస్తారంటే వేరే వాళ్ళకి అందజేయడం దాని ద్వారా ఎక్స్చేంజ్ సెంటర్లో ఇంకో దగ్గర ఇంకో దగ్గర దగ్గర వాటిని మార్చడం వాటి ద్వారా డబ్బులు సంపాదించడం విధంగా డూప్లికేట్ నోట్లు కలిగి ఉండడం తోటి కువైట్కి సంబంధించిన అధికారులు వాటిని వారిని అదుపులో తీస్తున్నారు వారి దగ్గర ఆ సామాగ్రి ఏదైతే ఉండదు అంటే ఈ నోట్లు తయారు వాడేటువంటి సామాగ్రి దాన్ని గంట స్వాధీనం చేసుకున్నారు వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు జహ్రా గవర్నరేట్ లోని జహ్రా ప్రాంతంలో ఒక మెడికల్ షాప్ ని అధికారులు సీజ్ చేశారు కారణం ఏమిటంటే అక్కడ ఎక్స్పైర్ అయిపోయినటువంటి మందులు అమ్ముతుండడం అలాగే వాటితో పాటుగా కొన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డారు అని చెప్పేసి వీళ్ళు కేసు నమోదు చేసి ఆ షాప్ ని సీజ్ చేశారు అలాగే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలు కూడా రిఫర్ చేశారు కువైట్ కి సంబంధించినటువంటి ఎన్బికే బ్యాంక్ అంటే మీకు అందరికి తెలిసి ఉంటుంది నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ ఈ బ్యాంక్ కి ఈ రోజుకి ఒక సంబంధం అయితే అనుకుంది అది ఏమిటంటే ఈ బ్యాంక్ ని పంతొమ్మిది వందల యాభై రెండు నవంబర్ పదిహేనో తారీఖు అంటే ఇదే రోజున వాళ్ళు కువైట్ లో ప్రారంభించడం జరిగింది దాని తర్వాత అంచల వాళ్ళు ఎదిగి కువైట్ తో పాటుగా మిగతా గల్ఫ్ దేశాలుగా వీరి యొక్క బ్రాంచ్ల్ని విస్తరించారు సో ఏదైనాప్పటికీ పంతొమ్మిది వందల యాభై రెండు నవంబర్ పదిహేను ప్రారంభించినటువంటి ఎన్బికే బ్యాంక్ ఏదైతే ఉందో అది అంచల అంచలకి ఇప్పుడున్నటువంటి ఈ స్టేజ్కి చేరుకుంది ఫ్లోరిడాలోని ఒక ప్రాంతంలో చనిపోయినటువంటి పద్దెనిమిది అడుగుల పొడవు ఉన్న ఒక కొండ చిలువని గుర్తించారు అయితే ఆ కొండ కడుపులో ఏదో ఒక పెద్ద వస్తువు ఉందని గ్రహించిన వాళ్ళు ఆ కొండ పోస్ట్ మార్టం నిర్వహించారు ఆ మార్టంలో ఈ గమనించింది ఏంటంటే ఈ కొండ చిలువ కడుపులో ఐదు అడుగుల పొడవు ఉన్నటువంటి ఒక ముసలి ఉంది అయితే ఆ ముసలి చెక్కు చెదరకుండా అలాగే ఉందని చెప్పేసి చెప్తున్నారు అంటే అది తిన్నప్పుడు ఏ విధంగా ఉందో వీళ్ళు మార్టం చేసినప్పుడు కూడా అలాగే ఉంది అయితే కొండ అప్పటికే చనిపోయింది అది మరి అంత మొసలను తింటే ఎలా అరిగించుకోగలదు పాపమది సో అది త్వరగా అరిగించుకోలేక బహుశా చనిపోయిందని చెప్పేసి భావిస్తున్నారు సో ఏదైనప్పటికీ మోసలు అన్నింటినీ తింటుంది అయితే కూడా గడ కొండీలు మింగేసింది నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా ప్రపంచం మొత్తం జనాభా ఇవాళ రాత్రి కల్లా ఎనిమిది వందల కోట్లు దాటే అవకాశం ఉందని చెప్పేసి సో మనం చెప్పుకున్న దాని ప్రకారమే ఇవాటికి ప్రపంచం మొత్తం జనాభా ఎనిమిది వందల కోట్ల దాటింది ప్రస్తుతానికి మన భారతదేశం జనాభా నూట నలభై ఒక కోట్ల చిల్లర ఉండగా చైనా జనాభా వచ్చి నూట నలభై ఐదు కోట్ల చిల్లర ఉంది అయితే ప్రపంచ జనాభా లెక్కల ప్రకారం రేపు సంవత్సరం కల్లా మన భారతదేశం జనాభా చైనాని దాటుతుందని చెప్పేసి చెప్తున్నారు అయితే ఒక ఆశాజనక విషయం ఏంటంటే వీళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం ప్రపంచం మొత్తం మీద కొత్తగా పెరుగుతున్నటువంటి జనాభా కొద్దిగా తగ్గుతూ వస్తుందని చెప్పి చెప్తున్నారు గతంతో పోల్చుకుంటే గతంలో చాలా విపరీతంగా జనాభా పెరిగింది కానీ ఇప్పుడు కొద్దిగా కట్టడి చేయగలిగారు భవిష్యత్తులో ఇంకా తగ్గేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నారు అయితే ఇక్కడ ఇంకొక విషయం అంటే మరణాల సంఖ్య కూడా తగ్గుతూ వస్తుంది గతంలో ఎక్కువగా ఉంటే ఇప్పుడు ఇంకా తగ్గుతూ వస్తుంది కారణం ఏమిటంటే ఇప్పుడు టెక్నాలజీ ఇప్పుడు మెడిసిన్స్ వీటి కారణం చేత ఆయుధమైన పెరుగుతూ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు తెలుగు సినీ పరిశ్రమ ఒక పెద్ద దిక్కును కోల్పోయింది నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారు తన ఎనబయో సంవత్సరం వయసులో ఇవాళ ఆయన తుది శ్వాస విడిచారు నిన్న సాయంత్రం ఆయన కార్దేక్ అరెస్ట్ తోటి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు దాని తర్వాత అతనికి ట్రీట్మెంట్ అందించారు అయినప్పటికీ ఆయన్ని కాపాడలేకపోయారు ఇవాళ ఉదయం ఆయన తుది శ్వాస విడిచినట్టు చెప్తున్నారు ఈయన ఒక నటుడే కాకుండా విలక్షణ నటుడు మరియు మంచి సామాజికవేత్త అలాగే మానవతావాది రాజకీయవేత్తగా అంటే మంచి రాజకీయ నాయకుడు గడ ఏ విధంగా అన్ని రంగాల్లోనూ అన్నింటిలోనూ అనుభవం వ్యక్తి అలాగే తెలుగు సినీ ప్రశ్నలో ఒక విప్లవ విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకోవడం జరిగింది మొదటి ఈస్ట్మెంట్ కలర్ కావచ్చు కలర్ కావచ్చు అలాగే ఎంఎం కావచ్చు అలాగే కౌబాయి చిత్రాలు కావచ్చు ఇలాంటి వాటి అన్నింటినూ కొన్ని విప్లవాత్మకమైనటువంటి మార్పుల్ని సినీ రంగంలో తీసుకొచ్చారు కాబట్టి ఇలాంటి ఒక వ్యక్తిని కోల్పోవడం అనేటువంటిది ఎంతైనా సరే తెలుగు సినీ పరిశ్రమకే కాదు మొత్తం అందరికీ ఒక బాధాకరమైనటువంటి వార్త ఈయన మరణానికి గాను ప్రముఖులు ప్రముఖులైతే వచ్చి ఆయనకి నివాళులర్పించారు సినీ రాజకీయ నాయకులకు సంబంధించిన ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు అలాగే అభిమానులు ఇంకా ఎక్కువగా బాధపడుతున్నారు ఏదైనప్పటికీ ఇలాంటి ఒక మంచి వ్యక్తిని కోల్పోది మనకి ఎంతో బాధాకరం అలాగే మహేష్ బాబుకి ఇంకా బాధాకరం ఎందుకంటే మహేష్ బాబు ఫ్యామిలీలో ఇదే సంవత్సరం ఒక ముగ్గురిని కోల్పోయారు మొదటిగా వాళ్ళ అన్న అయినటువంటి రమేష్ బాబుని జనవరి ఎనిమిదో తారీఖున కోల్పోవడం జరిగింది దాని తర్వాత తొమ్మిదవ నెలలో సెప్టెంబర్ ఇరవై తారీఖున ఆయన తల్లి అయినటువంటి ఇంద్రావతిని గారిని కోల్పోయారు ఇక ఇవాళ తండ్రి అయినటువంటి కృష్ణ గారిని కోల్పోయారు సో మహేష్ బాబు గారికి అలాగే వారి ఫ్యామిలీ మొత్తానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మన ఛానల్ తరఫున కూడా మనం ఆయనకి ప్రగాఢ సానుభూతి తెలియజేద్దాం కృష్ణ గారి అంత్యక్రియలు రేపు తెలంగాణలో నిర్వహించినారు అదిగడ అధికార లాంఛనాలతోటి ఎందుకంటే ఆయన చేసినటువంటి పనులకు గుర్తుగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని రేపు అధికారుల లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతేశ్వర రూపీస్ లో రెండు వందల అరవై రూపాయల యాభై ఐదు పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్ ఉన్న మాల్యలో ఉన్నటువంటి సూకల్వతియలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఎఫ్కే జులస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక గ్రామ బంగారం ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే పదిహేడు దినార్ల నూట యాభై పిలుసుకుంది అది ఇరవై నాలుగు కార్యాలట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ పదిహేడు దినారుల ఆరు వందల యాభై పిల్స్కు ఉంది అయితే ఇవాళ మధ్యాహ్నం కూడా ఒక గ్రాము ఇరవై రెండు కార్యాల బంగారం పదిహేడు దినాల రెండు వందల యాభై పిలుసుకు ఉంది అంటే పదిహేడు దినాలలో రూబాగా ఉంది ఇవాళ సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ మనకు ఒక మియా పిల్స్ వరకు అయితే తగ్గి పదిహేడు దినాల నూట యాభై పిల్లుకి చేరుకుంది ఇప్పుడు మనం ఇక రోజున వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ గురించి చూద్దాం వైపుకి సంబంధించిన అప్డేట్స్ ఇంకా మన కదలేదు మన భారతదేశ విషయానికి అయితే నిన్న తెల్లవారి ఎనిమిది గంటల నుంచి వాళ్ళ తెలవారి ఎనిమిది గంటల వరకు సుమారుగా నాలుగు వందల డెబ్బై నాలుగు కొత్త కరోనా కేసులు ఉన్నది ఎనిమిది వందల మంది ఇక నుంచి కోలుకున్నారు సుమారు ఒకరికి కారణంగా చనిపోవడం జరిగింది ఇంకా దేశవ్యాప్తంగా ఏడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది యాక్టివ్ ఉన్నాయి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు కువైట్ వాళ్ళకి సంబంధించినటువంటి కైమాల్ దగ్గర ఛాయగావ అందించడానికి ఒక మనిషి కావాలని చెప్పేసి చెప్తున్నారు మంచి జీతం ఉంటుందంట దీనికి సంబంధించిన పూర్తిల కోసం మీకు డిస్ప్లే నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు కువైట్ వాళ్ళకి సంబంధించి కైమాల్ దగ్గర ఛాయి అందించడానికి ఒక మనిషి కావాలని చెప్పేసి చెప్తున్నారు జీతం సుమారుగా రెండు వందల దినాల వరకు ఉంటుందని చెప్తున్నారు దీనికి సంబంధించిన పూర్తిగా కోసం మీకు డిస్ప్లే కాల్ చేసి కనుక్కొని వెళ్ళగలరు ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయన ప్రస్తుతానికి ఒక ఇంట్లో పని పనిచేస్తున్నారు అయితే కపిల్ ప్రస్తుతానికి ఇతనికి తనాదులు ఇచ్చేస్తామని చెప్తున్నారంట ఇతనికి ఎక్కడైనా సరే హౌస్ బై గానీ లేదంటే దివాణిలో పని గానీ లేదంటే హారీస్ పని గానీ ఏదైనా ఉంటే కావాలని చెప్తున్నారు సో మీకు తెలిసిన చోట అలాంటి పని ఏదైనా ఉంటే కనుక తనాదుల పైన వచ్చినట్టు ఇతనికి ఆ కామ మార్చుకొని హౌస్ బాయ్ కానీ హారిస్ కానీ ఇలాంటి దానిలో పనిచేయడం కానీ అవకాశం ఇస్తామని అడుగుంటే మీకు డిస్ప్లే ఒక నంబర్ ఉంది కదా ఆ నెంబర్ కాల్ చేసే సమాచారం అందించగలరు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు అందులో రావూరి యశస్వి ఇవాళ రెండో సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతోంది పసల ఆదిత్య ఇవాళ పదకొండో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది వీరితో పాటుగా మహమ్మద్ తౌషిక్ ఇవాళ ఆరో సంవత్సరం పుట్టినరోజు జరపడం జరుగుతుంది వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు ఇవి ఫ్రెండ్స్ వాళ్ళకు అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంత సెలవు జై హింద్